అవయవదానంతో చనిపోయాక కూడా జీవించే అవకాశం ఉందంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 29వ నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కాన్ఫరెన్స్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కృత్రిమ అవయవాలు కూడా తయారు చేయాలన్నారు. అవయవదానం ప్రాధాన్యత, ట్రాన్స్ప్లాంటేషన్లో మెలకువలపై హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో 3 రోజుల సదస్సు ప్రారంభమైంది. దేశంలో వివిధ శాఖలకు చెందిన వైద్య నిపుణులు హాజరవుతున్న ఈ సదస్సుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దేశంలో అవసరానికి తగ్గట్టుగా అవయవదానం జరగకపోవటం బాధాకరమన్నారు వెంకయ్యనాయుడు. ఒక్క కిడ్నీ విషయంలోనే 2 లక్షల మంది ఏటా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇంకా ఆర్గాన్ డొనేషన్ పై మరింతగా ప్రచారం చేయాలన్నారు. డాక్టర్లు 3 ఏళ్ల పాటు గ్రామాల్లో పనిచేస్తేనే ప్రమోషన్స్ కల్పించాలని చెప్పారు. In all the cultures, and we need to increase the donation rates to meet the demand of organs for organ transplantation. I am told that factors such as lack of awareness, infrastructure, technical expertise, legal and police formalities, and the need to use immune suppression drugs for lifelong are among the reasons for low rate of organ donation in India. సదస్సులో కొత్త ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతులపై చర్చించనున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. 700 మందికి పైగా మన దేశానికి చెందిన నిపుణులతో పాటు విదేశీ ప్రముఖ డాక్టర్లు హాజరవుతారని చెప్పారు. దేశంలో అవసరానికి తగ్గట్టుగా ఆర్గాన్స్ దొరకకపోవడంతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆర్గాన్స్ ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతో అవసరమని చెప్పారు. ఇలాంటి కుటుంబాలకు సర్కార్ నుంచి వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందన్నారు. ఈ ఇయర్ మనము ఇక్కడ హైదరాబాద్ లో చేయడం అనేది మనకి ఒక ఆపర్చునిటీ. సో అంటే అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్, కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్, అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అక్రాస్ ఇండియా అనేది ఇక్కడ మనకి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ప్యారలల్ గా ఒక 7 సెషన్స్ నడుస్తున్నాయి. కిడ్నీది ఒక సెషన్, లివర్ ప్యాంక్రియాస్ మీద ఒక సెషన్, హార్ట్ అండ్ లంగ్ మీద ఒక సెషన్, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మీద ఒక సెషన్, పథాలజీ మీద ఒక సెషన్. సో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అట్లా 11 సెషన్స్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. దాదాపు 1000 మంది డెలిగేట్స్ అక్రాస్ ఇండియా వచ్చారు. ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాదాపు మనకి 20 మెంబర్స్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా అక్రాస్ ది వరల్డ్ రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అవయవ మార్పిడి, దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సైన్స్ బాగా పెరుగుతోంది ఈ మధ్యకాలంలో. అలాగే జబ్బులు బాగా పెరుగుతున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి జబ్బులు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వాడికి తప్పనిసరిగా అవయవాన్ని మార్చాల్సిన అవసరం వస్తుంది. దానికి సంబంధించిన సైన్స్ గత 60 సంవత్సరాలుగా ఒకదానొక మెట్టు ఎక్కుతూ అద్భుతంగా ఇప్పుడు పెరిగింది. ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఇకపై నిరాశ నిస్పృహలత చెంది వాళ్ళ జీవితం ఆగిపోయిందని అనుకోవాల్సినంత అవసరం లేనటువంటి అద్భుతమైన పరిస్థితి ఇప్పుడు మనకి సైన్స్ బాగా వృద్ధి చెందింది. ఆర్గన్స్ డ్యామేజ్ కావడానికి ముఖ్య కారణాల్లో శారీరక శ్రమ తగ్గడంతో పాటు ఉప్పు అధికంగా తీసుకోవటం, శుభ్రమైన నీరు తాగకపోవడమేనని డాక్టర్లు చెప్తున్నారు.